ఏపీలో ఇప్పుడు భీమ్లా నాయక్ సినిమా విడుదల అంశం రాజకీయవాదంగా మారింది. ప్రభుత్వం పవన్ నటించిన భీమ్లా నాయక్ సినిమా బెనిఫిట్స్ వాళ్ళకి కూడా ఎటువంటి అనుమతి ఇవ్వకపోవడం, సినిమా థియేటర్లకు నోటీసులు ఇవ్వడం పైన కూడా రాజకీయంగా కూడా విమర్శలు మొదలవుతూ ఉన్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ సహా బీజేపీ నేతలు సైతం కూడా ప్రభుత్వ తీరును కూడా తప్పుపెట్టారు. పవన్ పైన కక్షతో ఇండస్ట్రీని వేధిస్తున్నారంటూ కూడా విమర్శలు వినిపించాయి. ఇక ప్రభుత్వం నుంచి కూడా గట్టి కౌంటర్ వచ్చింది. భీమ్లా నాయక్ వివాదం కూడా మేకపాటి మరణంతోనూ కూడా దానికి సంబంధించిన జీవ కూడా ఆలస్యం అయిందంటూనే పవన్ తన సినిమాలు ఉచితంగా వేస్తానని చెప్పారని కూడా మంత్రి పేరు నాని కూడా వ్యాఖ్యానించారు. మరో మంత్రి బొత్సా మాట్లాడుతూ సినిమా విడుదల వాయిదా వేసుకోవాల్సిందంటూ కూడా చెప్పుకొచ్చారు. ఈ సమయంలో ఇప్పుడు విజయవాడలో తెలంగాణ సీఎం కేసీఆర్ భారీ ఫ్లెక్సీని పవన్ కళ్యాణ్ అభిమానులు ఏర్పాటు చేయడం కూడా రాజకీయాల్లో కూడా చర్చనీయాంశంగా కూడా మారిందని చెప్పవచ్చు. భీమ్లా నాయక్ తెలంగాణలో కూడా 5 షో ప్రదర్శనకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 2 వారాల పాటు ఈ వెసులుబాటు కూడా కలిగించింది. అయితే ఏపీలో బెనిఫిట్ షోకి ఎటువంటి అనుమతి ఇవ్వకపోవడంతో పవన్ అభిమానులు పలు ప్రాంతాల్లో కూడా నిరసన చేపారు. కేసీఆర్ ఫ్లెక్సీ పెట్టి ట్యాంక్స్ చెప్తూ ఏపీలో పవన్ అభిమానులు తెలంగాణ సీఎం కేసీఆర్ పైన తమ అభిమానం చాటుకున్నారు. 5 షోకి అనుమతులు ఇవ్వడాన్ని స్వాగతిస్తూ కేసీఆర్ ఫోటోతో యాట్స్ ఆఫ్ సీఎం కేసీఆర్ సార్ అంటూ విజయవాడ కృష్ణలంకలో ఫైర్ స్టేషన్ సమీపంలో భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీంతో అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో సీఎం కేసీఆర్ ఫోటోతో పాటు మంత్రి కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫోటోలు ఉండడం జరిగింది. అయితే దీంతో పాటు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ, జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ ఫోటోలు కూడా పవన్ అభిమానులు ముద్రించిన పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం ఈ ఫ్లెక్సీ విజయవాడలో కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే ఏపీలో ఆంక్షలతో ఇబ్బందులు పెడుతున్న ప్రభుత్వానికి కౌంటర్గానే ఈ ఫ్లెక్సీని విజయవాడ నది బొడ్డున ఏర్పాటు చేసినట్టు కొంతమంది భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే వంగవీటి ఫోటోతో పాటుగా రాజకీయాల్లో కూడా చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే విడుదలైన రోజునే భీమ్లా నాయక్ కూడా పూర్తి స్థాయిలో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఏపీకి చెందిన పలువురు అటు యానాం ఇటు తెలంగాణ కూడా సినిమాను ముందుగానే చూసేందుకు వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. అయితే ఏపీలో సినిమా సమస్యల పరిష్కారంపై చర్చించిన మెగాస్టార్ చిరంజీవి టీం సీఎం జగన్ అన్నిటిపైన కూడా సానుకూలంగా స్పందించారని, 5 షోకి కూడా అనుమతి 5 షోకి సైతం కూడా అంగీకారం తెలిపారని కూడా చర్చల తర్వాత హీరోలు మీడియా ముందు చెప్పుకొచ్చారు. అయితే ఈ నిర్ణయాలకు సంబంధించి ఇంకా అధికారికంగా ఎటువంటి జీవో విడుదల కాలేదని, దీంతో పాత టికెట్ ధరలు గతంలో తీసుకున్న నిర్ణయాల మేరకు భీమ్లా నాయక్ విడుదల అయిందని చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక ఇప్పుడు ఏపీలో పవన్ అభిమానులు కేసీఆర్ ఫోటోతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ, అందులో రంగారాధ ఫోటో ఏర్పాటు చేయడం కూడా రాజకీయంగా కూడా కొత్త సమీకరణాలకు కారణంగా నిలుస్తూ ఉంది. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు తెలంగాణ మంత్రులు కేసీఆర్, తలసాని సైతం హైదరాబాద్ లో హాజరైన పరిస్థితి. పవన్ కళ్యాణ్ ఆర్థిక మూలాలు దెబ్బకొట్టడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారని కొంతమంది అభిమానులు కూడా నిరసన వ్యక్తం చేశారు. అయితే టికెట్ల విషయంలో కూడా పూర్తిగా ప్రభుత్వ విరుద్ధంగా వ్యవహరిస్తుందని కూడా అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఈ అంశంపై అసలు భీమ్లా నాయక్ దారిట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు రాజకీయ వివాదంగా భీమ్లా నాయక్ మారుతా ఉంది అనేది మనతో మాట్లాడడానికి జనసేన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి వివేక్ మనకి ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. వివేక్ గారు నమస్కారం సార్. వివేక్ గారు చెప్పండి, భీమ్లా నాయక్ ఎన్నో అనేక అంచనాలతో కూడా రిలీజ్ అయింది, కాకపోతే ప్రస్తుతం ఇప్పుడు అది రాజకీయ వివాదంగా కూడా మారుతా ఉంది. అటు తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టు 5 షోలకు అనుమతి ఇచ్చారు, బెనిఫిట్ షోకి కూడా అనుమతి ఉంది. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో కేవలం 4 షోలకే అనుమతి ఉంది. టికెట్ల విషయంలో కూడా పూర్తి వ్యతిరేకంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని జన సైనికులు కానీ వచ్చి పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ చెప్తున్నారు. ఏ విధంగా చూడొచ్చు దీన్ని? ఏ విధంగా చూడాలంటే మన నుంచి అధినేత ఒక విశ్వాసంగా తెలియజేయడం జరిగింది. ఏదైనా మీకు సమస్య ఉంటే నా మీద రాజకీయంగా లేకపోతే వ్యక్తిగతంగా కక్ష ఉన్నా ఏదైనా సరే అది నా మీద తెలుసుకోండి, మొత్తం మిగతా వాళ్ళని వదిలేయండి. అది పరిశ్రమ కావచ్చు, సైనికులు కావచ్చు, వీర మహిళలు కావచ్చు, ఇంకొకరు కావచ్చు ఏదైనా ఉంటే నా మీద తీర్చుకోండి పగ ఏదైనా ఉంటే అని స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఆయన ఆర్థిక మూలాలు అంటే వీళ్ళలాగా కాంట్రాక్టులు అవినీతి సొమ్ములతో ఆయన పార్టీ నడపడం లేదు కాబట్టి ఆయన తన కష్టించి ఉత్పాదించి ప్రతి రూపాయిని పార్టీకి అటు తన సిబ్బందికి పెడుతున్నారు, సభలకు పెడుతున్నారు. కాబట్టి ఆయన యొక్క ఆర్థిక మూలాలు ఏదైతే కేవలం ఆయన సంపాదన కేవలం సినిమా ద్వారా వస్తుందో ఆ సినిమా దెబ్బ కొడితే ఏమవుతుందంటే భవిష్యత్తులో ఈయన ఉండడు, ఆయన ఆర్థిక మూలాలు దెబ్బతీస్తే ఈయన ఉండడు అని భ్రమపడుతున్నారు. అందుకోసమనే ఆ భ్రమను తొలగించాలనే ఉద్దేశంతోనే మీరు సినిమా ఆపుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, మీరు ఎంత చేసుకుంటే అంత చేసుకోండి, చేసినా నేను తగ్గేదే లేదు, నేను ఆగేదే లేదు అని ఆయన స్పష్టం చేయడం జరిగింది. దాదాపుగా వింటుక ఒకసారి చూపించి కూడా మంగళగిరి సభలో మీరు ఏం చేస్తారో చేసుకోండి, ఇదిగో ఇది సమానమని చెయ్యి చూపించి మరి చూపించారు. స్థాయి అది అని ఆల్రెడీ ఆయన నిరూపించేశారు. ఈ వివాదాన్ని కేవలం జనసేన అధినేతకు మాత్రమే వర్తిస్తాయి. జీవోలు కావచ్చు, పెట్టడాలు కావచ్చు, ఇవన్నీ కేవలం ఆయన ఒక్కనికే చెల్లుతాయి. మిగతా పార్టీలో వ్యక్తులు కావచ్చు, మిగతా నటులు కావచ్చు, మిగతా చిత్ర పరిశ్రమ దేనికి
ఇలాంటి ఎలాంటి అడ్డంకులు ఉండదు. దానికి సాక్షాధారంగా మొన్ననే పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ పేరి గారు బాలకృష్ణ మిమ్మల్ని కలవాలంటున్నారంటే వద్దొద్దు నాని, బాలకృష్ణ ఇక్కడికి రానివద్దు, ఆయనకి ఏం కావాలో చూసి పంపించండి అన్నారు. అంటే దాని అర్థం ఏంటి, వీళ్ళు 60-40 అనుబంధం అనేది మరొకసారి బయటపడింది. అలాగే కేవలము జనసేన అధినేతకు మాత్రమే ఇబ్బందులు ఉంటాయి, మిగతా వాళ్ళందరినీ అలా చూసి పంపించేయండి అనే వాళ్ళంతా వాళ్ళే స్వయంగా మళ్ళీ రాపురు ఆరోపించినది కాదు. అంటే వివేక్ గారు ఒక మాట అంటే, చిరంజీవి గారు మరియు కొంతమంది హీరోలతో రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసినప్పుడు ముఖ్యమంత్రి కూడా చాలా సానుకూలంగా స్పందించారు. ఎందుకంటే సినీ పరిశ్రమకు ఉన్న అనేక సమస్యలు కూడా తను పరిష్కరిస్తానని, అదేవిధంగా ఐసోల్కి కూడా అనుమతిస్తామని చెప్పారు. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మరొక మాట చెప్తా ఉంది, గౌతమ్ రెడ్డి మృతితో ఈ జీవో లేట్ అయిందని కూడా చెప్తా ఉన్నారు. దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మాకు ఎటువంటి కక్ష సాధింపులు కూడా లేదు, అందరూ ఒకటే అని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తా ఉంది. మరి ఎలాగో నిర్ణయం తీసుకొని 5 షోలు వదులుతామని నిర్ణయం జరిగిపోయింది, తీసేసుకున్నారు. పరిశ్రమకు ఉప సంఘంలో కావచ్చు, క్యాబినెట్ లో కావచ్చు, ఆ రోజు చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన పెద్దలు, నిర్మాతల నుంచి లేకపోతే హీరోల నుంచి వచ్చిన అందరితో నిర్ణయం తీసుకున్నాము అని చెప్పిన వ్యక్తులు మరి డిజైన్ అనే ఎక్సెప్షన్ ఇవ్వచ్చు కదా. నిర్ణయం జరిగిపోయింది అన్నారు కదా, నిర్ణయం తీసుకున్నాము 5 షోలకు, ఎలాంటి ఇబ్బంది ఉండదు, భవిష్యత్తులో వదులుతాము, మీరు అనుకున్నట్టు మీకు ఇక్కడ స్టూడియోలు కట్టిస్తాము, మీరు అందరు షిఫ్ట్ అయిపోండి. ఏదైతే పెద్ద 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 హామీలు ఇచ్చి చిత్ర పరిశ్రమలు అంతా ఆదుకోండి, ఆంధ్రాకు షిఫ్ట్ అయిపోయింది అని ఏదైతే ఉత్తర కుమార ప్రగల్భాలు పలికారో అతనికి ఈరోజు అబద్ధం తీర్చిందైతుంది కదా. ఈరోజు ప్రభుత్వం అబద్ధం తెలిపింది కదా. విజయవాడలో కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు హంగామా సృష్టిస్తా ఉన్నారు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దాంతోపాటు వంగవీటి రాధా ఫోటోలు కూడా, మాజీ ఎమ్మెల్యే ఫోటోలు కూడా దానిపై ముద్రించారు. దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇది రాజకీయంగా కూడా ఏ విధంగా మారే అవకాశం ఉందంటారా? రాజకీయం అని కాదు, అభిమానుల యొక్క ఆత్మశాంతి మనం అక్కడ చూడగలం. అభిమానులకు మా నాయకుడు లేకపోతే మా అభిమాన నటుడు ఇంత ప్రజాదరణ కలిగిన నటుడిని ఇలాగా ప్రతి దశలో ఇప్పటి పక్కన ఉన్న పరిస్థితులకు ఇక్కడ ఉన్న పరిస్థితులకు కంపారిజన్ చేసి సానుకూల వాతావరణంలో ఉంటే ఎలా ఉంటుంది, ఎంత మంచి శుభ్రభావ వాతావరణంలో మనం పని చేసుకుంటే ఎలా ఉంటుంది, లేకపోతే ఎలా ఉంటుందని. ఇప్పుడు రాష్ట్రంలో సినిమాలకు సంబంధించిన ఒక చిన్న ఉదాహరణ మాత్రమే, ఒక ఎంఆర్ఓ నంబర్లని సినిమా పుస్తకం చూస్తామని ఎప్పుడైనా మనం ఊహించావా? ఎంఆర్ఓ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అతనికి పరోక్ష హోదా ఏంటంటే, మా ఎంఆర్ఓ అంటే మండల్ రెవెన్యూ ఆఫీసర్ ఒకటే కాదు, తహసీల్దార్, ఈజ్ ఎ మండల్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్. మండలానికి ఒక ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ హోదా కలిగిన వ్యక్తి ఈ రోజు సినిమా హాల్ దగ్గర కాపులా ఉన్నారు, గతంలో తీసుకున్న బార్ల దగ్గర వైన్ షాపుల దగ్గర కాపులా ఉన్నారు. అంటే రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు వస్తుందని కళలో కూడా, కళలో కాదు అసలు ఎటువంటి ఊహకు కూడా అందని విషయాలు రాష్ట్రంలో. దానికి ఉదాహరణనే అభిమానుల ఆక్రోషం కావచ్చు, వాళ్ళు ఎదుర్కొనే విధానం కావచ్చు. మరొక విషయం చెప్పండి, ఈ అభిమానం అంతా కూడా రేపు 2024లో పవన్ కళ్యాణ్ ఓట్లుగా మారే అవకాశం ఉందంటారా? అది దాదాపు ఈ 3 ఏళ్లలో జరిగిన పరిణామాలు ఏవైతే ఉన్నాయో మనం భవిష్యత్తు మీడియాలో చూసినాక కావచ్చు, ఎన్నికల సమయంలో చూసినట్టు కావచ్చు, ప్రతి ఎదుర్కొంటున్న సమస్యల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు ప్రతి విషయం అంటే గుండె శుద్ధి నుంచి అత్యవసరమైన చికిత్స సహాయం కొరకు ఉన్నట్టే ప్రసాదం వరకు వెళ్తున్న విధానంలో కూడా ప్రభుత్వం ఏ ఒక్క పిల్లల్ని వదలట్లేదు. చిన్న పిల్లల నుంచి పండు వృద్ధుల వరకు ఎవరికి ఏ విషయం వదలట్లేదు. ప్రతి 3 ఏళ్లలో జరిగిన పరిణామాలు ప్రజలు అయిపోయారు. అచ్చిందంగా ప్రజలు కావచ్చు, న్యూట్రల్ గా ఉన్న ప్రజలు కావచ్చు, అభిమానులు కావచ్చు, మిగతా సాక్షాత్ వైసీపీ నాయకులు కార్యకర్తలే చీ అంటున్నారు. ఆ ఓటు బ్యాంకు లాస్ట్ టైం ఏదైతే 10 ఏళ్లగా రోడ్డు మీద ఉన్నారు పాపం అని ఏదైతే జారిపడి ఓటేసి 150 కోట్లు ఇచ్చారో ఏదో పిలుస్తాడని, ఆయనకు పరిపాలన కాదు ముఖ్యంగా ఆయన విధానాలు ఏవైతే ఉన్నాయో, ఒక రివెంజ్ఫుల్ మేనర్ విధానాలు ఏవైతే ఉన్నాయో, ఆ రివెంజ్ తత్వం అనేది ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి అలాంటి ఆలోచనలు రాష్ట్రం ఎలాంటి పాలన పరిస్థితుల్లో ఉండాలని ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఉదాహరణ ప్రతి రోజు కొన్ని వందల కష్టంలో కూర్చున్నాను చెప్పుకోవచ్చు. సో ఆల్రెడీ బ్యాండేజ్ 24 జనసేనకి ఖచ్చితమైన అవకాశం ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళు నిలబడి అలబడుతున్నారనేది ప్రజల ఆలోచన. సాక్షాత్తు వైసీపీకి సంబంధించిన
జనసేన సంబంధించిన వాళ్ళు కూడా కొందరు అటువైపుగా లాస్ట్ టైం మొగ్గు చూపినప్పటికీ ఈసారి ఎంత పొరపాటు చేశామో మనం ఒక మంచి నాయకుడు ఎన్నుకోలేకపోతున్నాం. అవును అవును, రైట్ రైట్. ఈసారి కాబోతోంది. థ్యాంక్ యూ వివేక్ గారు, థ్యాంక్ యూ.